Namaste, welcome to Mantelugu TV Speed News. Pachima Godavari Jilla Bhimavara Bank Colony 25వ వార్డులో నివసిస్తున్న కలసెట్టి బ్రహ్మయ్య జీవనోపాధి కోసం బంగారు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కుమారుడు కలసెట్టి హేమంత్కు గత కొన్ని రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు తన దృష్టికి రావడంతో మానవతా దృక్పథంతో ఈ విషయం తెలుసుకున్న రాయలం విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ యూత్ ఆత్వర్యంలో ఆ చిన్నారి బాబుకి సహాయం చేయాలని సంకల్పించామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో 1వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పాల్గొన్నారు. 1వ వార్డు ప్రజలు ఎమ్మెల్యే రక్షణనిధి ఘన స్వాగతం పలికారు. మహిళల జోలికి వస్తే ఏ ప్రభుత్వాలకైనా పుట్టగతులు ఉండవని తెలుగు మహిళలు హెచ్చరించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు సూచన మేరకు మొదట పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పుట్టా శైలజ అన్నారు. మున్సిపల్ ప్రజలు గత 2 రోజులు 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని 2 రైస్ మిల్లలలో పీడీఎస్ రైస్ ఉన్నట్లు సమాచారంతో రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు సంబంధిత టీడీలు అధికారులు 2 రైస్ మిల్లలపై ఆకస్మిక దాడుల్లో 2 రైస్ మిల్లలతో దొరికిన 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కొన్ని శాంపిల్స్ పీడీఎఫ్ రైస్ టెక్నికల్ అనాలిసిస్ పంపించారు. గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం ఇంద్రావతి తాలిపేరు నదుల నుండి వచ్చే వరదల వల్ల ఈ రోజు రాత్రికి భద్రాచలం వద్ద 35 అడుగులకు నీరు చేరే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. కడప జిల్లా ZHDC భూములను జగనన్న స్మార్ట్ సిటీకి కేటాయించకూడదని జిల్లా భూ పోరాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్ నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా కడప నగరంలోని CITU జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది అవినీతి బాగోతం వెలుగుచూసింది. 2022 సంవత్సరానికి వరి పంట నష్టపరిహారంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రత్యూష వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించారు. సుమారు 1 కోటి రూపాయల మేర నగదును దారి మళ్లించారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుండి కురుస్తున్న వర్షం కారణంగా భూపాలపల్లి సింగరేణి డివిజన్లో కాకతీయ ఖని ఓపెన్ కాస్ట్ సెక్టర్ 2-3 ఉపరితల బొగ్గు గిన్నెల్లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 3 రోజుల క్రితం ఇంటి నుండి తప్పిపోయిన వడ్ల నర్సింలు పెద్ద కొడపగల్ మండలం పోచారం అటవీ ప్రాంతంలో పశువుల కాపరికి అపస్మారక స్థితిలోకి కనిపించాడు. పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. 2 రోజులుగా అటవీ ప్రాంతంలో వర్షంలో తడిసి పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 100 పడకల ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే 50 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డిని గవర్నమెంట్ హాస్పిటల్లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.